नमस्कार वेलकम टू एएसएन न्यूज़ सिंगरकोंडा श्री प्रसन्नांजनेय मरियु लक्ष्मी नरसिंहस्वामी वारला 67वा वार्षिक तिरुनाल महोत्सवमुलु ई नेल 16 17 18 तेदीलो जरुगुतुन्न नेपथ्यंलो भद्रता एर्पाट्लनु सोमवारं प्रकाशं जिल्ला एसपी मल्लिकागर परिशीलिंचारु। ముందుగా ప్రసన్నాంజనేయ స్వామివారిని ఎస్పీ మల్లికాగర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు। ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంకు విచ్చేసిన ఎస్పీ మల్లికాగర్కు దేవస్థానం చైర్మన్ కోట శ్రీనివాస్ కుమార్ ఈబో రఘునాథ్ రెడ్డి కలిసి ఘనంగా స్వాగతం పలికారు। ధ్వజస్తంభం వద్ద మొక్కుకొని స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు। పూజల అనంతరం అర్చకులు ఎస్పీ మల్లికాగర్ను ఆశీర్వదించి తీర్థ ప్రసాదములు అందజేశారు। అలాగే తిరునాళ్ల ఏర్పాట్లను పరిశీలించి మొత్తం ఎన్ని ప్రభలు కడుతున్నారో డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డిని అడిగి తెలుసుకున్నారు। తిరునాళ్ల రోజున సుదూర ప్రాంతాల నుంచి ఎన్ని లక్షల మంది భక్తులు రానున్నారో దేవస్థానం చైర్మన్ ఈవోని అడిగి తెలుసుకొని ఏర్పాట్ల గురించి చర్చించారు। ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మల్లికాగర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ ప్రసన్నాంజనేయ మరియు లక్ష్మీ నరసింహ స్వామి వారి 67వ వార్షిక తిరునాళ మహోత్సవములు మార్చి 16 17 18 తేదీలలో జరుగుతున్న తరుణంలో దేవస్థానం వద్ద ఏర్పాట్లు పరిశీలించారని తిరునాళ రోజున సుమారు 13 విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేస్తున్నారని ప్రభల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారని మల్లికాగర్ తెలిపారు। తిరునాళ రోజున ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తారని హైదరాబాద్ వెళ్లే వాహనాలు మేదరమెట్ల వైపు మళ్లిస్తారని ప్రశాంత వాతావరణంలో తిరునాళ జరిగే విధంగా చూస్తారని మల్లికాగర్ పేర్కొన్నారు। అందరికీ నమస్కారం అండి। ఈ రోజు నేను ఎస్పీగా ఇక్కడ అల్లంకి సింగలకొండ టెంపుల్స్ వచ్చాను। ఇక్కడ 16th 17th 18th ఆఫ్ మార్చ్ పెద్దగా ఇక్కడ బ్రహ్మోత్సవం జరుగుతుంది। అక్కడ 3-4 లక్షల పర్సన్స్ వస్తారు। సో అది ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ బందోబస్త్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ఫెస్టివల్ లైక్ అట్మాస్ఫియర్ ఫర్ ప్రకాశం డిస్ట్రిక్ట్। సో మొత్తం డిస్ట్రిక్ట్ నుంచి అరౌండ్ 400-500 సిబ్బందులు ఇక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది। సో దట్ ఎవ్రీథింగ్ గోస్ ఆన్ స్మూత్లీ। ఈరోజు డిఎస్పీ గారితో పాటు సిఐ గారి ఎస్ఐ గారితో పాటు ప్లస్ ఇక్కడ టెంపుల్ లీడర్స్ ఎవరు ఉన్నారు ఎల్డర్స్ వాళ్ళతో పాటు ఇక్కడ రివ్యూ చేయడం జరిగింది। టెంపుల్లో ఎలా బందోబస్తు ఉంది, ఇక్కడ ఎంట్రీ ఎగ్జిట్స్ ఏమేం ఏర్పాటు చేశారు, సిమిలర్లీ హిల్ టాప్ వెళ్ళి అక్కడ నరసింహస్వామి టెంపుల్ కూడా చూడటం జరిగింది। ప్లస్ ఇక్కడ ప్రభాస్ కూడా ఏర్పాటు జరుగుతుంది, సో అది ప్రాపర్గా ఉందా లేదా, ప్లస్ ఎగ్జిబిషన్లో ఏమేం సేఫ్టీ కోసం ఏమేం మనసులో పెట్టాలి, ట్రాఫిక్ ఎలా ట్రాఫిక్ ప్రొవిజన్స్ ఏమేమి ఉండాలి, డైవర్జన్స్ ఎక్కడెక్కడ చేస్తాము, ఆల్ దాట్ వీ హ్యావ్ రివ్యూడ్ ఇన్ డీటెయిల్ సో దట్ ఇది విదౌట్ ఎనీ అంటుబడి ఇన్సిడెంట్ ఇన్ అ గుడ్ జాయ్ఫుల్ మేనర్ ఇది సెలబ్రేషన్స్ క్యాన్ హ్యాపన్। ఈసారి ట్రాఫిక్ గురించి డీటెయిల్గా ప్లానింగ్ జరిగింది। వీ విల్ బీ హ్యావింగ్ 18th ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నుంచి డైవర్జన్స్ చేస్తాము। ఫర్ ఎగ్జాంపుల్ ఇది హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళు విల్ బి రీడైరెక్టెడ్ త్రూ నర్సరావుపేట్, ఆ మెదర్మెట్ల అక్కడే స్టాప్ చేయడం, అక్కడే డైవర్జన్ జరుగుతుంది। సిమిలర్లీ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు సంత మగ్గులూరు ఎక్స్ట్రీమ్ ఉంది, అక్కడే డైవర్జన్ చేయడం జరుగుతుంది। ముందుగా అందరికీ చెప్పడం జరుగుతుంది త్రూ ప్రెస్ నోట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది, వాట్సాప్ గ్రూప్స్లో, లోకల్ న్యూస్ పేపర్, కేబుల్ టీవీ, అక్కడ వి విల్ బీ టెలింగ్ ఇన్ అడ్వాన్స్ ప్రాపర్లీ। అండ్ సిమిలర్లీ పార్కింగ్ ప్లేసెస్ ఆల్సో డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది। సంతమగ్లూరు వైపు నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ పార్క్ చేస్తారు, అక్కడ అతంకి వైపు నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ పార్కింగ్ చేస్తారు, ప్లస్ చాలామంది సిబ్బందులకి పార్కింగ్ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం డిప్లాయ్ చేయడం జరుగుతుంది। So this time we don't expect such problems. Thank you।
వేదాంధ్రాంధేశ్య సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం మమ అనుకున్నమ్మ మమ మమ బోలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా టీడీపీ వైసీపీ పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి తెచ్చుకోలేరని కేంద్రంలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని కేంద్ర మాజీ మంత్రి జేడీ సీలం తెలిపారు. అద్దంకి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వం నమోదు కార్యక్రమానికి సోమవారం జేడీ సీలం అద్దంకి రాగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేడీ సీలం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ రాహుల్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ అద్దంకి నియోజకవర్గంలో చేయిస్తున్నారని నియోజకవర్గంలో ఉన్న ప్రజలు టీడీపీ వైసీపీ ప్రభుత్వ పాలన చూసి విసిగిపోయారని అద్దంకి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎందరో ఉన్నారని వారందరూ ప్రస్తుతం బయటికి రాలేని స్థితిలో ఉన్నారని వారందరితో మాట్లాడి డిజిటల్ మెంబర్షిప్ చేయిస్తారన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఉందో ప్రజలందరికీ తెలుసు అని ఆంధ్రప్రదేశ్లో తిరిగి అదే పరిపాలన రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని జేడీ సీలం తెలిపారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకునేందుకు పార్టీ ప్రధాన నేతలు రాహుల్ గాంధీ సోనియా గాంధీ చర్చిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సమయంలో తను 2 సార్లు ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేశారని జేడీ సీలం అన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత నమోదు కార్యక్రమంలో భాగంగా ఇక్కడ అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొద్దిమంది నాయకులతో ఏ రకంగా ఈ నియోజకవర్గంలో ఈ సభ్యత నమోదు కార్యక్రమం మొదలు పెట్టాలనేటువంటి దాని మీద చర్చించడానికి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇన్ఛార్జి రాధాకృష్ణ గారు ఒక్కొక్క మండలంలో మనం ఏ రకంగా చేసుకోవాలి మండలాలకు వెళదాం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ అభిమానులు ఉన్నా సరే కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల ఏదైతే ఈ ప్రభుత్వ పథకాలు లేకపోతే వాలంటీర్స్ కావచ్చు వాళ్ళకి ఏదో లేనిపోయిన వీళ్ళు భ్రమలే. వాలంటీర్స్కి వాళ్ళ పని వాళ్ళకుంది, వాళ్ళు రాజకీయం చేసేవాళ్ళు కాదు. నేను చాలామందితో మాట్లాడాను, మాకు సంబంధం లేదు సార్, మాకు సంబంధం లేదు, మా పని మేము చేసుకుంటున్నాం. నేను చెప్పే ఎవరైనా వాలంటీర్స్ రాజకీయంగా చేస్తే మీ పని మీరు ప్రభుత్వ డబ్బు చేత మీరు ఈ ఉద్యోగస్తులుగా ఉన్నారు, రాజకీయాల దగ్గరికి పోవద్దు. మీరు మీకు మీకు న్యాయం అనిపిస్తే న్యాయం చేయండి, ఏ పథకం ప్రకారం ఎవరెవరికి అర్హులో వారికి అన్నీ అందే విధంగా చేసే పద్ధతి మీది. అది కాకుండా వేరే కారణాల వల్ల వీరికి అన్యాయం చేసేటువంటి పని చేస్తే మాత్రం అది మేము కూడా బజార్కి వచ్చి చెప్పాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ చట్టం విభజన అనివార్యమైనప్పుడు ఈ రాష్ట్రానికి అన్యాయం కాకూడదని ఎన్నో మేళ్ళు దానిలో జతపరిచి అదనంగా ప్రత్యేక హోదా ఇవన్నీ అందరికీ విదితమే. పెద్ద పెద్ద మాటలు చెప్పి మేము తెస్తాము మేము ఇస్తాము 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అన్న వాళ్ళందరూ మాట మార్చుకున్నారు. గతంలో ఉన్న తెలుగుదేశంలో కూడా ప్రత్యేక హోదా కాదు ప్యాకేజ్ అని వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. ఇప్పుడున్న వారు మేము ప్రత్యేక హోదా తెస్తాం, మాకు ఇంతమంది ఎంపీలు ఇవ్వండి అని చెప్పి చెప్పారు. మీరు ఆలోచించండి, ప్రజల ముందు ఇవన్నీ సత్యాలు, ప్రజలు నిర్ణయం చేయాలి. వారికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మేలు చెప్పాలి. ఈ దేశంలో ఒక ప్రాజెక్టు కానీ ఒక మంచి పని కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అందరం కలిసి నిర్మాణం చేసుకున్నాం. మనం అందరం అన్ని పార్టీల వాళ్ళు పోరాడి సాధించుకున్నారు.
రక్షించుకునే బాధ్యత అందరి మీద ఉన్నది ఇవన్నీ చెప్పాలి రైతులకు మేలు జరగాలి ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది ఏ పథకాలు వారు ప్రకటించారో సరిగా అమలు అవుతున్నాయా లేవా అనేటువంటిది మనం కూడా ప్రజల్లో పరిచయం చేసుకొని మీరు చూడండి అయ్యా అని చెప్పి ప్రెషర్ తీసుకురావాలి ఈ రాజకీయ పార్టీల బాధ్యత ఏంటంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి మీరు చెప్పినటువంటి కార్యక్రమాలు మీరు అమలు చేయండి అందరికీ న్యాయం చేయండి అనేటువంటి కార్యక్రమం మనందరం తీసుకోవాలి సో ప్రెస్ వాళ్ళకు కూడా నా వినంతి ఏంటంటే మీరు కూడా మా కుక్కలే కాదు మీకు కూడా బాధ్యత ఉంది ప్రజాస్వామ్యం నిలబడాలంటే అటు జ్యుడిషియరీ ఇటు ప్రెస్ తర్వాత ఇటు ఎగ్జిక్యూటివ్ ఇటు లెజిస్లేచర్ అద్దంకి నగర పంచాయతీ పరిధిలో ఎక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా తప్పనిసరిగా నగర పంచాయతీ వారి అనుమతులు పొంది తగిన రుసుము చెల్లించాలని ఏ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినా కేవలం 3 రోజులు మాత్రమే ఉంచాలని అద్దంకి నగర పంచాయతీ కమిషనర్ ఫజలుల్లా అన్నారు అద్దంకి నగర పంచాయతీ కమిషనర్ చాంబర్లో సోమవారం పట్టణంలో ఉన్న ఫ్లెక్సీ ప్రింటింగ్ దారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు సమావేశంలో ఫ్లెక్సీ ఏర్పాటు విధి విధానాల గురించి కమిషనర్ ఫజలుల్లా వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పంచాయతీ వారి అనుమతులు లేనిదే పట్టణంలో ఎటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని నామ్ హైవే బంగ్లా రోడ్డు నగర పంచాయతీ కార్యాలయం రోడ్డు డివైడర్లనందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునేందుకు ఒకవైపు అయితే 50 రూపాయలు రెండు వైపులా అయితే 100 రూపాయలు చెల్లించాలని మరియు ఇతర ప్రదేశాలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునే పని అయితే వాటికి అనుగుణంగా ఛార్జ్ వసూలు చేయడం జరుగుతుందన్నారు పట్టణంలో ఎక్కడైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే 3 రోజులు మాత్రమే ఉంచాలన్నారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని రుసుము కట్టే విధానం 1/4/2022 నుంచి అమలులోకి వస్తుందని ఫజలుల్లా చెప్పారు డివైడర్ మధ్యలో ఉన్న పోల్స్ కి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సమయంలో లేదా తొలగించే సమయంలో కేబుల్స్ పాడైపోయినా లేదా తొలగిపోయినా ఫ్లెక్సీ ప్రింటింగ్ వారి సొంత ఖర్చులతో రిపేర్ చేయించాలన్నారు వాళ్ళు వచ్చి మీకు చెప్తున్నారు కానీ మాకు మా దగ్గర నుంచి ఏ విధమైనటువంటి అనుమతి తీసుకోవట్లేదు ఎక్కడంటే అక్కడ వేసేస్తున్నారు దానివల్ల ట్రాఫిక్ అంతరాయం కావచ్చు మేమేం కాదంటే వేసుకోండి దానికి కనీసం వేసేటప్పుడు మా పర్మిషన్ తీసుకోవాలి ఒకటి రెండోది మాకు కట్టాల్సినటువంటి చలానం కట్టాలి చలానం కట్టి పర్మిషన్ తీసుకోవాలి అసలు ఎవరు ఎవరు ఇష్టం వచ్చినట్టు ఎవరి వాళ్ళు వేసేసుకుంటారు ఇప్పటి వరకు అయితే మేము ఏ పార్టీ ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు ఎవరైనా కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు మేమేమన్నా అంటే ఒక డిసిప్లిన్ లేకపోతే దీన్ని రాబోయే రోజుల్లో మనం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి చక్కగా వేసుకోండి మేమేం కాదంటున్నాం ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి ఆ పర్మిషన్ కూడా 3 రోజుల కంటే కూడా ఎక్కువ ఇవ్వం 1-2-3 రోజులు ఎక్కువగా ఉంటే 3 రోజులు కాకపోతే ఇంకో రోజులు అంతకంటే ఇంకేం లేదు అంతేగాని జనవరి పోయి మళ్ళీ జనవరి ఫస్ట్ వచ్చిందాకా సంక్రాంతి పోయి మళ్ళీ సంక్రాంతి వచ్చిందాకా క్రిస్మస్ పోయి మళ్ళీ క్రిస్మస్ వచ్చిందాకా అలాంటివి అనేది కుదరవు ఫస్ట్ నెంబర్ వన్ ఎవరైనా కానీ ముందు ఫస్ట్ మా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి దానికి సంబంధించినటువంటిది చలానా కట్టాలి రెండు ఏదైతే ఇప్పుడు నామ హైవేలో ఇప్పుడు మేము స్తంభాలు వేసిన తర్వాత ఆ స్తంభాలకు సంబంధించినటువంటి బ్యూటిఫికేషన్ మనం చక్కగా రోప్ వేసాం లైటింగ్ బాగుంటుందనే ఆలోచనతోనే మనం ఆ రోప్ వేసాం బాగుంటుందనే ఆలోచనతో చేసాం అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు ఈ కట్టుకునేటప్పుడు ఈ తీగలు ఏదైతే కట్టుకున్నారో అది తీసేటప్పుడు ఇష్టం వచ్చినట్టు లాగేటప్పటికి రోప్స్ ఫెయిల్ అవుతున్నాయి మీరు కట్టేటప్పుడు ఇవాళ వరకు ఎవరి దగ్గర కూడా మేము చలానా అనేది కలెక్ట్ చేయలేం మేము రేపటి నుంచి అంటే ఈ నెల పోయిన తర్వాత వచ్చే నెల నుంచి ఈ నెల వరకు అయితే మేమేమో ఎవరి దగ్గర తీసుకోవట్లేదు వచ్చే నెల నుంచి 1/4 నుంచి అంటే మార్చి ఈ సంవత్సరం ఎండ్ అయిపోతుంది కాబట్టి 1/4 నుంచి ఏప్రిల్ నుంచి ఎవరైనా ఈ ఫ్లెక్సీలో కట్టాలనుకుంటే ఒకవైపు కడితే 50 రూపాయలు రెండో వైపు కడితే 100 రూపాయలు అది 3 రోజుల కంటే ఎక్కువ ఉండడానికి లేదు దాన్ని బట్టి అంటే ఇంకో రోజు అంతకంటే ఎక్కువ ఉండడానికి లేదు కట్టుకున్నటువంటి వాళ్ళు కట్టేటప్పుడు ముందుగా మా దగ్గర పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలి పర్మిషన్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి చలానా కట్టాలి కట్టిన తర్వాత ఈ ఎక్కడ కూడా లైట్లకు ఇబ్బందికరంగా లేకుండా జాగ్రత్తగా కట్టింది జాగ్రత్త తీసుకోవాలి తీసుకునే టైంలో ఏమాత్రం మా రోప్స్ ఏమైనా ఫెయిల్ అయితే ఎవరైతే
ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుంది నుంచి బేల్ చేస్తాం మిమ్మల్ని ఎందుకు పిలిపించాం అంటే మీరు ఫ్లెక్సీ వేసే వాళ్ళు కాబట్టి ముందు మీరు వేసేటప్పుడు అయా మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ ఉందా ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన శాఖ అధికారుల సంఘం అధ్యక్షుడిగా అద్దంకి ఉద్యానవన శాఖ అధికారి ఆదిరెడ్డి ఎన్నికయ్యారు సోమవారం విజయవాడ సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆదిరెడ్డిని సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి సంఘ నాయకులు శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలియజేశారు అనంతరం నూతన కార్యవర్గం అంతా ఉద్యానవన శాఖ కమిషనర్ను కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి సన్మానించారు ఉద్యానవన శాఖలో పనిచేస్తున్న అధికారుల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తారని ఆదిరెడ్డి తెలిపారు ఏఎస్ న్యూస్ సమాప్తం నమస్కారం।